రిషికొండ వ్యవహారంలో కేంద్రం ఒక కమిటీని నియమించి ఆ కమిటీకి ఒక చైర్మన్ని నియమించినటువంటి తరుణంలో ఆ కమిటీ చైర్మన్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన గుండెపోటుతో మరణించారా లేదా ఇంకేదైనా కారణంతో అతను మరణించారా అని హైకోర్టు దాని గురించి వాకపు చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది, ఆయన మరణానికి సంబంధించి నిజంగా గుండెపోటుతోనే ఆయన మరణించారా లేదా ఇతరత్ర కారణాల వల్ల ఆయన మరణించారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రిషికొండ వ్యవహారానికి సంబంధించి కేంద్రం ఒక కమిటీని నిర్ణయించింది, ఆ కమిటీకి ఒకరిని చైర్మన్గా కూడా నియమించింది. ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో ఆ చైర్మన్ మరణించారు. అయితే ఆయన మరణం పైన ఇప్పుడు హైకోర్టు వాకప్ చేసింది. ఏంటి అసలు ఆయన మరణానికి కారణం ఏంటి, గుండెపోటేనా లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయంటే కూడా? సో ఒకటి ఏంటంటే ఆయన గుండెపోటుతో మరణించారు అనేటువంటి విషయం ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి అటవీ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక హైకోర్టుకి, ఆ హైకోర్టులోకి ఇచ్చిన నివేదికను బట్టి ఆయన చనిపోయాడని చెప్పి తెలుస్తుంది. లేకపోతే ఇప్పటి వరకు అరిషికొండకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిటీ వేశారు, ఆ కమిటీ ఏం చేసింది ఏంటి అనే దాని మీద వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇది బయటపడింది. సో ఈ అంశం బయటకు వచ్చింది. సో గుండెపోటు అనగానే అసలు ఏం జరిగింది, గుండెపోటు అనగానే మనకు గుర్తొచ్చేది ఇమీడియట్గా ఏం గుర్తొస్తుంది, గుండెపోటు అనగానే ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇమీడియట్గా గుర్తొచ్చేది వివేకానందరెడ్డి. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే రిషికొండకు సంబంధించినటువంటి అంశం, సో అంటే వివేకానందరెడ్డి లాగా అన్ని గుండెపోటు అంటే గుండెపోటు అని చెప్పి మర్డర్ చేశారని చెప్పి అంటలేదు, కానీ గుండెపోటు అనగానే సహజంగా గుర్తొచ్చేది అలా ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బట్ ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే కాదు, ఈయన గుండెపోటుతో మర్చి చనిపోయారని చెప్పి హైకోర్టుకి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. సో అసలు ఏంటి దీని ఎపిసోడ్ ఏంటి అంటే, రిషికొండకు సంబంధించి పర్యావరణ అనుమతులను ధిక్కరించారు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సర్కారు అనేది వివాదం. అసలు అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేశారు, తర్వాత అనుమతులకి విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దాని మీద కొంతమంది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ లెటర్ రాశారు, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా పిటిషన్ వేశారు. సో అక్కడ ఖచ్చితంగా రిషికొండలో అనుమతులు ఇవ్వద్దు, ఆ పర్యావరణం ధ్వంసం అవుతుంది, ప్లస్ అక్కడ పర్యాటక ప్రాంతం అది, అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ని కట్టుకుంటున్నారు, సో అది నిబంధనలకు విరుద్ధము అనేది మొదటి నుంచి కూడా వినిపిస్తున్న ఆరోపణలు. దాని మీద కొంతమంది సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి. వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని బేస్ చేసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏర్పాటు చేసింది, నియమించింది. దాదాపు కొన్ని నెలల క్రితమే నియమించింది. నియమించిన తర్వాత ఆ నియమించి కొన్ని నిబంధనలు పెట్టింది. ఏమేమి పెట్టింది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి, అక్కడ పరిమితులు ఏదైతే తీసుకున్నారో ఆ పరిమితులకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా, పర్యావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పర్యావరణం ధ్వంసం అవుతుందా, అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందా, దీని మీద ఇలాంటి అంశాల మీద ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏర్పాటు చేసి ఆ కమిటీ ఒక చైర్మన్ నియమించింది. సో ఆ చైర్మన్ ఆధ్వర్యంలో ఆ మొత్తం నడవాలి. అయితే ఈలోపు పిటిషన్ విచారణకు వచ్చింది హైకోర్టులో. హైకోర్టులో పిటిషన్కి వచ్చిన విచారణకు వచ్చినటువంటి క్రమంలో జడ్జి అడిగింది ఏంటంటే, ఆ కమిటీ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు, డిలే ఎందుకు అవుతుంది, సో డిలే కాకుండా ఆ కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వాలి కదా, ఎందుకు డిలే అవుతుంది, డెడ్ లైన్ కూడా పెట్టాం కదా అని చెప్పి జడ్జి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తున్నటువంటి అడ్వకేటు, ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను గుండెపోటుతోటి మరణించారు, దాంతో మేము నివేదికను మీకు సకాలంలో ఇవ్వలేకపోయామని చెప్పి రిప్లై ఇచ్చారు. దాంతో ఈ గుండెపోటు బయటకు వచ్చింది. ఎందుకు మనం దీన్ని విశ్లేషించుకోవాల్సి వస్తుందని అంటే, రిషికొండకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని దాదాపు 1.5 సంవత్సరం నుంచి చూస్తున్నాం. రిషికొండను బోడుగొండ చేశారని చెప్పేసి అనేక రకాల కథనాలు మనం చూసాం మీడియాలో. తర్వాత వాళ్ళ ఫోటోలు, ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రిషికొండను తొలిచేశారు, ఎంత మట్టిని తొలిచేశారు, ఆ రిషికొండకు సంబంధించిన ప్రకృతి అందాన్ని ఏ విధంగా
కాలర్ రాశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నాడా లేదా, కొన్ని రోజుల పాటు క్యాంప్ ఆఫీస్ కాదన్నారు, ఆ తర్వాత క్యాంప్ ఆఫీసే అన్నారు, ఆ తర్వాత కొన్ని బిల్డింగ్లు కట్టామని చెప్పన్నారు. సో దాంట్లో విలాసవంతమైనటువంటి చాలా వస్తువులు ఉన్నాయని చెప్పి, అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ బాత్రూమ్కి సంబంధించి ఎలా గోల్డ్ వాష్రూమ్ను వాడుతున్నారు, ఇవన్నీ కూడా ఫోటోలు బయటకు వచ్చాయి. సరే అవి వాస్తవా కాదా తెలియదు. సరే దీని మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చి కొన్ని కోట్లు పెట్టి కట్టిస్తున్నారు అది ఇది అని చెప్పి ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, దాదాపుగా 450 కోట్ల రూపాయలతోటి అక్కడ మేము భవనాలు నిర్మించాం, అవి సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మించామని చెప్పి ఆల్రెడీ ఫైనల్ చేసేసింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే హైకోర్టులో విచారణ చేయాలి, ఎందుకంటే అసలు అది క్యాంప్ ఆఫీస్ అని చెప్పలేదు, పర్మిషన్ తీసుకుందేమో కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని ఇంత అంటే వాళ్ళు తీసుకున్నటువంటి పరిమితులకి మించి ఆ భవనాలు నిర్మించారనేది, అది పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేది అప్పట్లో ప్రభుత్వాన్ని తప్పుబడుతూ కమిటీ ప్రాథమికంగా ఇచ్చినటువంటి రిపోర్టు. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ వేసి వాదనలు వినిపిస్తున్నాయి కోర్టులో. సో ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కదా, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి పర్యావరణ ధ్వంసం అవుతుందని చెప్పి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్లో పిటిషన్ వేశారు కాబట్టి వాళ్ళు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ నివేదిక ఇవ్వాలి కోర్టుకి. అప్పుడు అసలు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరిగినాయా లేదా, లేదా వాళ్ళు డీవియేట్ అయ్యారా లేదా డీవియేట్ అయ్యి నిర్మాణాలు చేశారా లేదా అనేది కోర్టు తెలుస్తుంది. కానీ అక్కడ పక్కాగా డీవియేట్ చేసి భవన నిర్మాణాలు నిర్మించారని చెప్పి ఆల్రెడీ ప్రాథమికంగా ఒక కమిటీ నిర్ధారించింది. అయితే అది కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టుకి సబ్మిట్ చేసే లోపల నేను గుండెపోటుతోటి చైర్మన్ చనిపోవడం జరిగింది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. సో ఇక్కడ ఇదంతా ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే 450 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ క్యాంప్ ఆఫీస్ ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది అనేది ఫస్ట్ వివాదం. అవును, సరే 450 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ నిర్మాణం చేశారనుకుంది, అది కూడా 450 కోట్ల రూపాయలు కూడా టెండర్ అయ్యలేదు ఎవరికి, నామినేషన్ వర్క్ తోటి కొంత భాగాలుగా ఇచ్చారనేది ఇంకొక ఆరోపణ ఉంది దాని మీద. అంతేకాదు ఎస్ఎఫ్టికి ఎంత ఇచ్చారంటే రాజధాని అమరావతి రాజధానికి చంద్రబాబు నాయుడు అప్పట్లో సింగపూర్ కన్సల్టెంట్ తోటి ఒప్పందం చేసుకున్న క్రమంలో ఎస్ఎఫ్టీ ఎంత పెట్టారో దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టారు ఆ దాంట్లో, ఎస్ఎఫ్టీ ఖర్చు అనేది కూడా ఇంకొక ఆరోపణ ఉంది. సో ఇన్ని ఆరోపణలు నడుమ అంటే రిషికొండను తీర్చిదిద్దారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ఇప్పుడు దాని మీద ఫైట్ చేస్తున్నారు వైజాగ్లో ఉండేటువంటి పర్యావరణ ప్రేమికులు అందరూ దాని మీద ఫైట్ చేస్తున్నారు. అసలు టూరిజం స్పాట్ లేకుండా చేశారు, అంతకుముందు టూరిజం స్పాట్గా ఉండేది రిషికొండ, ఇప్పుడు టూరిజం స్పాట్ లేకుండా చేసేసి మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్కి సంబంధించినటువంటి హడ్డిల్స్ పెట్టేసి అటువైపు రానివ్వకుండా రిషికొండ వైపు చేస్తున్నారు. రిషికొండలో ఉన్నటువంటి అసలైనటువంటి అందాన్ని వీళ్ళు ధ్వంసం చేశారు అనేటువంటి ఆరోపణలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నిర్ధారించాల్సినటువంటి కమిటీ చైర్మన్ ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్నే హైకోర్టు ప్రశ్నించింది. సో తొందరగా మళ్ళీ చైర్మన్ని నియమించి ఇమీడియట్గా మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఆ రిషికొండకు సంబంధించిన అంశాలు అక్కడ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి చెప్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా సూచన చేసింది. సో కేంద్రం ఆ కమిటీ చేసింది కాబట్టి ఆ కమిటీని ఇమీడియట్గా మళ్ళీ చైర్మన్ వేసేసి ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించండి అని చెప్పి. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ రిపోర్ట్స్ రావడం ఇవన్నీ కూడా అసలు వాస్తవంగా ఆయన అనుకున్న దాని ప్రకారం వైజాగ్కి ప్రతి దసరాకి వెళ్తూనే ఉన్నారు. ప్రతి దసరాకి ఈ దసరాకి వెళ్తాం లేదా ఈ ఉగాదికి వెళ్తున్నాం షిఫ్ట్ అవుతున్నాం, 3 రాజధానుల కాన్సెప్టు, ఎజుగుడు క్యాపిటల్ వైజాగ్, తర్వాత శాసన రాజధాని అమరావతి, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు, ఇవన్నీ చాలాసార్లు చెప్పారు కదా. ప్రతిసారి నేను వైజాగ్కి వెళ్తున్నాను అంటున్నారు, ఎప్పుడు వైజాగ్ ఆయన వెళ్ళాలని ప్రయత్నం చేసినా కానీ కోర్టులు అయితే మొట్టికాలు వేస్తున్నాయి, అందుకే ఆగిపోతున్నారు. ఇంకొక 70 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ కనుక అయిపోతే ఏం జరుగుతుందో తెలియదు. సో ఇప్పుడు 450 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి క్యాంప్ ఆఫీస్ని అయితే కట్టారు. ఇప్పుడు తెలంగాణ సచివాలయాన్ని సెక్రటరియట్ని 1000 కోట్లతో కలిసి కట్టారు. ఇక్కడ 450 కోట్లతోటి ఆయన సొంత క్యాంప్ ఆఫీస్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించుకుని ఇంకొక 500 కోట్లు అయితే కనుక అక్కడ రాజధాని సచివాలయం అయిపోయినది, పర్మనెంట్ సచివాలయం అక్కడ ఉండేది, ఇప్పుడు తాత్కాలిక సచివాలయం అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ దుర్వినియోగం అయినటువంటి కార్యక్రమాల కింద ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కేసు కనుక తేలితే కనుక అసలు అక్కడ పర్యావరణ అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా లేదని తేలాల్సి ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేదంటే ఇప్పుడు హైకోర్టు కానీ రెస్పాండ్ అయితే పర్మనెంట్గా అటువైపు జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఒక తీర్పు అయితే వస్తే
అప్పుడు చేసేది ఏం లేదు కదా, ఇదంతా దుర్వినియోగం, 450 కోట్లు దుర్వినియోగం అయినట్టేగా. సో ఇప్పుడు గుండెపోటు తోటి చనిపోయిన చైర్మన్ అసలు ఎందుకు చచ్చిపోయాడో కూడా కొంత ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే గుండెపోటైనా కారణం, ఆయన మరణానికి కారణం లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు అదే ఇప్పుడు గుండెపోటు అని చెప్పి హైకోర్టుకి అయితే వీళ్ళు తెలియజేశారు. అందుకే మేము సకాలంలో రిపోర్ట్ ఇవ్వలేకపోయాం దాని మీద అని. సో ఇప్పుడే బయటకు వచ్చింది కదా, అది కూడా బయటకు వస్తుందని చూడాలి.